నాకర్లేదు. రాజును బొట్టు పెట్టినారు కదా, రాజు బొట్టు పెట్టుకుంటాము, రాజు చేతి గాజు మనం ఇక్కడికి తినాలి. 9:30 ఉందంటే పరమాత్మ ఎన్నో రూపాల్లో ఉంటాడు. అటువంటి పరమాత్మను పురాతన కాలమైనటువంటి ఒక ఆలయంలో రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ పురండ్ల గ్రామంలో గుట్టపైన వెలిసి ఉన్నటువంటి ఒక స్వామి జీర్ణోద్ధరణ జరిగి పునః మళ్ళీ నూతన ఆలయాన్ని నిర్మించుకొని మళ్ళీ అదే రామలింగేశ్వర స్వామిగా పురాతన కాలంలో పెద్దల ద్వారా ప్రతిష్ఠించినటువంటి ఒక ఆలయంలో మళ్ళీ నూతనంగా నర్మదా నది నుంచి తీసుకొని వచ్చినటువంటి ఒక నర్మద బాణలింగాన్ని మరియు శంకరాచార్య స్వామివారు అద్వైతంలో చెప్పినట్టుగా ఆదిత్యం అంబికాం విష్ణు గణనాథం మహేశ్వరుని పంచాయతన రూపంలో నవగ్రహాలు ధ్వజస్తంభం గోపురం ఇత్యాది ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా నిన్నటి రోజున గణపతి పూజ పుణ్యాహవచన రక్షాబంధనంతో ప్రారంభమైంది. నేటి రోజు అగ్నిప్రతిష్ట దేవతాహ్వానం జరుగుతుంది. సాయంకాలం జలాధివాసము జరుగుతుంది. కనుక భక్తులందరికీ కొంగు బంగారమై ఊరు గ్రామ ప్రజలందరికీ కూడా పాడి పంటలను ఆయురారోగ్యాలను భోగభాగ్యాలను ఆ పరమాత్మ ఇవ్వాలని కోరుకుంటూ జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరువని కేవలం ఇక్కడ ప్రతిష్ట చేసుకున్నంత మాత్రాన ఈ గ్రామంకే కాకుండా ధర్మజ్ఞాని ఎక్కడనైతే జరుగుతుందో, ఎక్కడనైతే అధర్మం నశిస్తూ ఉందో అక్కడ భగవంతుడు నానారూప ధరోభూత్వాన్ని ఏదో ఒక అవతారంలో ఎత్తి అవతారాన్ని ఎత్తి దుష్టులను శిక్షిస్తూ శిష్యులను రక్షిస్తూ ఉన్నాడు. కనుక ఈ గ్రామంలో రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించి 16 రోజున ప్రతిష్ట గావించుకునేటువంటి ఒక శుభముహూర్తం అందరినీ ఆహ్వానిస్తూ చూసిన వారికి, చూపించిన వారికి, చేయించిన వారికి చేసుకున్నటువంటి ఒక పరమాత్మ ఏదైతే ఉందో ఆయురారోగ్య భోగభాగ్యాలను ఇచ్చి సదా సర్వకాలము ఈ చుట్టూ ఉండేటువంటి ఒక ప్రాంతాన్ని అంతా సుభిక్షంగా ఉంచాలని మనసారా కోరుకుంటూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర.